రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పీజీ విద్యార్థులు రోడ్డును పడ్డారు. మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంతో వసతి గృహంలో ఉండే అవకాశం లేదంటూ బయటకు పంపించారు. ఆర్యు అధికారుల తీరుపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. కోవిడ్ ప్రభావంతో ఈ నెల 19 వరకు పీజీ విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 21 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధం చేశారు. వసతి గృహంలో ఉండే విద్యార్థుల్లో కొందరు శనివారమే వచ్చారు. మెస్ ఛార్జీలు చెల్లించలేదంటూ వారిని బయటకు పంపించేశారు. జగనన్న వసతి దీవెన డబ్బులు రాగానే చెల్లిస్తామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు విద్యార్థులు. విశ్వవిద్యాలయం పరిధిలోని వసతి గృహంలో ఉంటున్న ఒక్కో విద్యార్థి మెస్ ఛార్జి కింద 3,000 రూపాయలు చెల్లించాలి. ఆర్యులో పీజీ 2 ఏడాదిలో 535 మంది, బీటెక్లో 480 మంది చదువుకుంటున్నారు. ఈ నెలాఖరులోపు పీజీ 1వ ఏడాది విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఖలీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఖలీల్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమని చెప్పి వాళ్ళని బయటకు పంపించారనేటువంటి మాట చెప్తున్నారు? మురళి, కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు రోడ్డున పడ్డారని చెప్పవచ్చు. మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంతో హాస్టల్లో ఉండే అవకాశం లేదంటూ హాస్టల్ సిబ్బంది ఎవరైతున్నారో బయటకు పంపించడం జరిగింది. దీంతో ఆర్య అధికారుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో ఈ నెల 19 వరకు పీజీ విద్యార్థులు ఆన్లైన్ బోధన కొనసాగిందని చెప్పవచ్చు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 20 నుంచి ఏదైతే రెగ్యులర్ క్లాసులు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు సిద్ధం చేశారు. దీంతో శనివారం వసతి గృహంలో ఉండేందుకు విద్యార్థులు కొందరు శనివారమే రావడం జరిగింది. మెస్ ఛార్జీ చెల్లించలేదంటూ వారికి బయటికి పంపించడం జరిగింది. అయితే మరోవైపు విద్యార్థులు మాత్రం జగనన్న వసతి దీవెన డబ్బులు రాగానే చెల్లిస్తామని అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో నిన్న సాయంత్రానికే వాళ్ళని విద్యార్థులందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే దాదాపుగా వచ్చేసి ఏదైతే ఉందో హాస్టల్ సంబంధించిన ఒక విద్యార్థి మెస్ ఛార్జీ కింద 3,000 చెల్లించాలి. అయితే ఆర్యులో పీజీ 2 ఏడాదిలో చదువుతున్న విద్యార్థులు 538 కాగా బీటెక్ లో 408 మంది చదువుకుంటున్నారు. అయితే ఈ నెలాఖరులోపు అందరూ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే దీనిపైన ఏదైతే ఉందో ఆర్యు అధికారులు మాత్రము హాస్టల్ సిబ్బంది మాత్రం మెస్ ఛార్జీ చెల్లించినే హాస్టల్ ఉండాలి, లేదంటే బయటకు వెళ్ళిపోమని చెప్పారు. అయితే మరో 2 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు కోరిన నేపథ్యంలో అధికారులు మాత్రం 2 రోజులు గడువు ఇచ్చి అనంతరము లోపలికి రాణించడం జరిగింది. అయితే ఈ 2 రోజులు గడువులో మీరు చెల్లించకపోతే మాత్రం ఖచ్చితంగా బయటకు పంపించాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపు మాత్రం విద్యార్థి సంఘాలు అదే విద్యార్థులు మాత్రము జగనన్న వసతి దీవెన రాగానే తమ డబ్బు చెల్లిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం దాఖలు అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం ప్రభుత్వం ఇంకా జగనన్న వసతి దీవెన రాకపోవడంతో లేట్ కావడం కారణంగానే ఇంకా రాలేదని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రము మరో 2 రోజులు అధికారులు గడువు ఇవ్వడం నేపథ్యంలో విద్యార్థులు హాస్టల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు, అంటే జగనన్న వసతి దీవెన డబ్బు రాగానే మేము ఇస్తామనేటువంటి మాట చెప్పినా కానీ వినకుండా మమ్మల్ని బయటకు గెంటేశారనేటువంటి మాట విద్యార్థుల నుంచి వస్తుంది, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఆరు రిజిస్టర్ మాత్రము క్యాంపస్ లో ఉన్న వసతి గృహంలో ఉండాలంటే ఖచ్చితంగా మెస్ ఛార్జీలు చెల్లించాలి. విద్యార్థులకు వసతి దీవెన కింద నిధులు వచ్చాయి. మెస్ ఛార్జీలు చెల్లించలేని పక్షంలోనే బయట ఉన్న వసతి గృహంలో ఉండే తరగతులకు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి చెప్పారు. యూనివర్సిటీలో హాస్టల్ ఉండాలంటే మెస్ బిల్లు చెల్లాల్సిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో 2 రోజులు గడువు ఇస్తాము, ఆ 2 రోజులు గడువు అనంతరము ఖచ్చితంగా మెస్ ఛార్జీ చెల్లించిన వాళ్ళకి మాత్రమే హాస్టల్లో వసతి గృహం కల్పిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఖలీల్. జగనన్న వసతి దీవెన కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి 2 సార్లు 20,000 రూపాయలు చొప్పున రావాల్సి ఉంది. పీజీ విద్యార్థులకు 40,000 రూపాయలు, బీటెక్ విద్యార్థులకు 60,000 చెల్లిస్తారు. మొదటి విడత కింద 2021 నవంబర్లో ఒక్కో పీజీ విద్యార్థికి 20,000 రూపాయలు, ఒక్కో బీటెక్ విద్యార్థికి 30,000 రూపాయలు వారి తల్లుల బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. 2వ విడత జనవరిలో రావాల్సి ఉండగా 2 నెలలు గడుస్తున్నా అందలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అడిగేది రావు